వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. సార్, జీవీఎల్ నరసింహారావు గారు చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. టీడీపీలో అభద్రతాభావం చోటు చేసుకుంది, కాబట్టే చంద్రబాబు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్ర అయితే మేము పోషిస్తాము, ఇంకా టీడీపీ చాప్టర్ క్లోజ్ అనేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి సార్, ఎట్లా కనపడతా ఉంది అంటే, నిజంగానే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కనపడే విధంగా ఉందా ఏపీలో? అంటే వాళ్ళ కోరిక అది. ఓకే, మన విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ కావటం, అదైన తర్వాత నాకే ఛాన్స్ ఇవ్వండి అని అడగడం, ఈయన లాస్ట్ ఛాన్స్ అంటే, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా. ఈ క్రమంలో చూస్తే ఒకటైతే స్పష్టమవుతుంది, గతంలో చాలాసార్లు సర్వేలు చేసిన పెద్ద మనిషి ఒక ఆయన పొద్దున్నే నాకు పంపుతున్నారు మెసేజ్, జీవీఎల్ ఇలా అన్న తర్వాత వాళ్ళిద్దరూ జనసేన బీజేపీ కలిసి పొత్తు కడతాయి అనేది చాలా స్పష్టమైపోతూ ఉంది. సోము వీరాజు కూడా అదే అన్నారు, రాత్రి కూడా మేము ఏదో చర్చ చేస్తుంటే అక్కడ వచ్చింది అది. ఆయన ఏంటి, పవన్ మాతోనే ఉంటాడు మాతోనే ఉంటాడు అని ఆయన పదే పదే చెప్తున్నారు. లేదు, ఒకవేళ తర్వాత రావచ్చు కదా అంటే, లేదండి వెళ్ళాడు, నేను చెప్తున్నాను కదా వెళ్ళాడు అని చెప్తున్నాడు. అప్పుడు నేను అన్నాను, బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏదో చక్రబంధంలో పెట్టినట్టున్నారంటే, ఆ చక్రబంధాలు అవి ఏమీ లేవంటే, చక్రబంధం కాదు వక్రబంధం అనుకోండి, ఏదో ఒక బంధంలో పవన్ కళ్యాణ్ గురించి సోమవీరాజు గారు ఇంత బల్లగుద్ది చెప్తున్నారంటే, అంటే ఇటీవలే అసంతృప్తి వెలిబుచ్చిన పవన్ కళ్యాణ్ మీద బీజేపీ మీద విమర్శ కూడా చేశారు. కాబట్టి ఏదో సర్దుబాటు వాళ్ళిద్దరి మధ్యలో అక్కడ ఏదో జరిగింది. రెండవది, చంద్రబాబు నాయుడు నాయకత్వం అనేదాన్ని మీరు ప్రపోజ్ చేస్తే మేము అంగీకరించేది లేదు అని బీజేపీ తేల్చి చెప్పు ఉండాలి. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా, నేను పదే పదే ఆయన నాయకత్వంలో పోవడం కంటే బీజేపీ వాళ్ళు నన్ను బలపరుస్తున్నారు కాబట్టి నేనే ముందుకు పోదామనే అభిప్రాయం కూడా ఆయనకు వచ్చి ఉండాలి. అంతకుముందే వాళ్ళ మధ్య రాజకీయ అవగాహన అది ఎట్లాగో ఉంది కాబట్టి ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ కూడా అడగడం మొదలుపెట్టారు. దీని సారాంశం ఏంటంటే, జనసేన బీజేపీ టీడీపీతో ఉండవు. ఓకే, అప్పుడు టీడీపీ గెలవడానికి ఓటింగ్ సరిపోతుందా? ఇప్పుడే ప్రతికూల పరిస్థితి, కొంచెం ఎదురు ఇస్తున్నారు, గతసారి దారుణంగా ఓడిపోయారు. అంతకుముందు అయితే కనుక ఈ రెండు పార్టీలు కలుస్తున్నప్పుడే వాళ్ళు గెలిచారు. మనం చంద్రబాబు ట్రాక్ రికార్డ్ మనం ఒకసారి పరిశీలిస్తే, ఆయన 2005 ఆ ప్రాంతాల్లో మామగారు ఎన్టీఆర్ స్థానంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. తిరుగుబాటు లేదా కొంతమంది వెనుపోట అంటుంటారు, ఏదో చేసి అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకు లోక్సభ ఎలక్షన్స్ వచ్చాయి 1996 లోక్సభ ఎలక్షన్స్లో ఆయన వామపక్షాలతో కలిసి వెళ్ళారు. సీట్లు బాగానే వచ్చాయి, కానీ ఆ పార్లమెంట్ తొందరగా లోక్సభ రద్దు అయిపోయింది. 1998 కూడా ఇట్లాగే గెలిచారు వామపక్షాలతో కలిసే. కానీ వాజ్పేయిని తర్వాత ఎన్నికలు అయిన తర్వాత వాజ్పేయిని బలపరచడం కోసం అటు దూకారు, స్పీకర్ పదవి తీసుకున్నారు 98లో. తర్వాత ఆ ఊపులోనే 99 అసెంబ్లీని కూడా ముందుగా రద్దు చేసి వాజ్పేయితో పాటు అవిశ్వాస తీర్మానంతో వాజ్పేయి ఓడిపోయారు. అయితే అంతలో కార్గిల్ యుద్ధం రావడం వల్ల ఎన్నికలు కొంచెం ఆలస్యంగా జరిగాయి. సో దేశమంతా ఒక కార్గిల్ వాతావరణం ఇదంతా వచ్చినప్పుడు ఆ ఊపులో, వాజ్పేయి ఊపులో తెలుగుదేశం కూడా చంద్రబాబు స్వయంగా గెలిచారు మొదటిసారి. 2004 ఎన్నికల్లో కూడా వాళ్ళు కలిసే పోటీ చేశారు బీజేపీ, ఉమ్మడి రాష్ట్రంలో కథ ఇదంతా, బీజేపీ తెలుగుదేశం కలిసి ఓడిపోయారు. 2009లో టీఆర్ఎస్ కమ్యూనిస్టులు కూడా కలిసి మహాకూటమి అంటే కూడా వాళ్ళ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గెలవలేకపోయారు. అంటే ఒక 5 ఏళ్ళు గడిచినా మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి వచ్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి ఆయనతో సమూజీగా ఢీకొన్న రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇది అయిన తర్వాత రాష్ట్ర విభజన ఇలాంటివన్నీ జరిగాక 2014లో బీజేపీయే కాకుండా జనసేన కూడా తోడైనప్పుడు ఆయన గెలిచారు. గెలిచినప్పుడు కూడా ఈ పార్టీలన్నింటికి కలిపి ఒక 100 సీట్లకు వీళ్ళకి 102 వాళ్ళకి ఏదో వచ్చాయి. జనసేన పోటీ చేయలేదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. పేరుకున్న 3 పార్టీలే కానీ బలపరిచారు మాత్రమే, అది కూడా బీజేపీని ముందు బలపరిచారు పవన్ కళ్యాణ్. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన అహ్మదాబాద్ వెళ్ళి మోదీ గారిని కలిసి వచ్చి ఆ తర్వాత బీజేపీ చెప్తే చంద్రబాబును బలపరిచాడు ఆయన. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మళ్ళీ 2019లో ఓడిపోయాక ఇప్పుడు బీజేపీ మధ్యలో కమ్యూనిస్టులతో కలిసి చేశారు మళ్ళీ పవన్ కళ్యాణ్, మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు బీజేపీ అధినేత ఎట్టి పరిస్థితుల్లో మీరు బాబుతో వెళ్ళకూడదు అంటే ఆయన మళ్ళీ తన వాళ్ళతోనే కలిసి ఆయన వెళ్ళే పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు ఒంటరి అవుతున్నారు చంద్రబాబుతో, ఆ ఓటు గ్యాప్ ఆయన ఎవరితో పూర్తి చేసుకుంటారు. ఆయన బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నంత వరకు ఖచ్చితంగా సిపిఎం అయితే ఆయన దగ్గరికి వెళ్ళదు, బీజేపీ మీద కేంద్రం మీద పోరాడకపోతే. అప్పుడు పోరాడానన్నారు మధ్యలో కొంతకాలం, మళ్ళీ వదిలేశారు.
ఇంకా సిపిఐ ఏం వైఖరి తీసుకుంటుంది మనకు తెలియదు, కానీ రామకృష్ణ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మటుకు పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని దెబ్బతీశాడు, తెలుగుదేశానికి ద్రోహం చేశారు, లేకపోతే ఏదో ఇట్లే ఉంటే మళ్ళీ వైసీపీని ఇట్లా అని వస్తుందని బీజేపీ మాట అట్లా అంటున్నారు స్పష్టంగా. తర్వాత వామపక్షాలు ఏం వైఖరి తీసుకుంటాయి, ముఖ్యంగా సిపిఐ మాటను బట్టి అది మనం చూడాల్సి ఉంటుంది. 2019 జనసేన మీద వైసీపీ చేసిన ప్రధాన విమర్శ ఏమంటే, మీరు ఓట్లు చంద్రబాబు వ్యతిరేక ఓట్లు చీల్చారు, చీల్చడం ద్వారా ఆయనకు మేలు చేయాలనుకుంటున్నారు మీరు అని వాళ్ళు విమర్శ చేశారు. అయినా వాళ్ళకి ఆధిక్యత వచ్చిందనుకోండి 2019. ఇప్పుడు మరి అదే ఫార్ములా ఇప్పుడు వైసీపీకి ఉపయోగపడుతుంది కదా, వైసీపీ వ్యతిరేక ఓట్లు మూడుగా చీలిపోతాయి లేదా ఇతర పార్టీల వైఖరిని బట్టి ఓట్ల చీలిక టీడీపీకి నష్టమవుతుంది ఖచ్చితంగా అనేది ఈ సర్వే నిపుణులు వీళ్ళందరూ వేస్తున్నటువంటి ఒక అంచనా. అది చంద్రబాబు కూడా బాగా తెలుసు కాబట్టి అన్నీ భరించి కూడా చాలా ఓపికగా ఒకటి రెండు సార్లు బీజేపీ నరేంద్ర మోదీ నన్ను కలిశారని అలాంటి కథనాలు ఇవ్వటం, కానీ ఈ కథనాలకు బీజేపీ చాలా కఠినంగా ఉండి మనం చంద్రబాబుతో వెళ్ళే ప్రసక్తి లేదని వాడు ఇప్పటికి కూడా చెప్తున్నారు. మరి చివరి ట్విస్ట్ ఏమి రాకపోవచ్చు, గతసారి కూడా చివరి నిమిషంలో అరుణ్ జైట్లీ ఇంకా కొంతమంది వచ్చి ఐ థింక్ సుజనా చౌదరి చొరవ తీసుకొని ఉండొచ్చు. ఓకే, అట్లాగే రామచంద్రరావు టీడీపీలో ఉన్న కీలక నాయకులు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, సో వాళ్ళు ఏమైనా మధ్యవర్తిత్వం చేస్తారేమో అని చెప్పేసి చాలా ఆశ్చర్యకరంగా జీవీఎల్ ఆ ప్రస్తావన కూడా చేశారు. ఓకే, తెలుగుదేశం నుంచి వచ్చి మా పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అంతా అక్కడ ఆశ అయిపోయింది మాకు, అక్కడ ఏమి జరగదు అని వాళ్ళు మాకు చెప్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఒక ఆయన ఉన్నాడు యాక్చువల్గా అలా చేరిన ఒక పెద్ద మనిషి, ఆయనైతే వేరే పార్టీ పెట్టాలి అని కూడా ప్రయత్నం చేస్తున్నాడు అంటారు. అది మనం మళ్ళీ ఇంకోసారి వివరంగా చర్చించాల్సిన అంశము. అంటే బీజేపీలో ప్రో వైసీపీ ప్రో టీడీపీ అని రెండు రకాల వాళ్ళు చేరారనుకుంటే ఇందులో ప్రో టీడీపీ అయిన వాళ్ళలో ఒకరో ఇద్దరు మనకే గట్టిగా ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ నిరుత్సాహం చెందున్నారు అనే ఒక అంశం కూడా చెప్తున్నారు. అయితే చంద్రబాబును చాలా అనుసరించేవాళ్ళు ఆరాధించేవాళ్ళు మటుకు లేదు, ఆయన చాలా ఘటన సమర్థుడు, ఇప్పటికి కూడా ఆయన బీజేపీని తన వైపు తెచ్చుకునే అవకాశం ఉంది, మీరు వేచి చూడాలి అంటున్నారు. నేనైతే అలా అనుకోవట్లేదు, ఎందుకంటే బీజేపీ ఫార్ములా ఒకటే, తెలంగాణలో కాంగ్రెస్ను దెబ్బతీసినట్టే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని కూడా దెబ్బతీస్తేనే మనం రెండో పార్టీ అవుతాం. మనం రెండో పార్టీ కావడానికి ఏం చేసినా పొరపాటు లేదు. ప్రస్తుతానికి వైసీపీ ఇంకోసారి గెలిచినా సరే ఇంకా మళ్ళీ తెలుగుదేశం వచ్చి గెలిచి ప్రాంతీయ పార్టీలకు అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఈసారి టీడీపీ ఓడిపోతే ఎట్లా సరే ఎట్లా ఉండబోతా ఉంది పరిస్థితి, నిజంగానే టఫ్గా ఉండబోతా ఉందా టీడీపీ పరిస్థితి? అంటే మొదటిసారి ఓడిపోయినందుకే వాళ్ళు ఇన్ని సవాళ్ళు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు, రోజు వాళ్ళు కూడా చెప్తున్నారు ఇదంతా. రెండోసారి కూడా ఓడిపోతే విశ్వాసం మరింత సన్నగిల్లే పరిస్థితి వస్తుంది కదా. అంటే మరి ఇంత తక్కువ సీట్లు కాకపోయినా సీట్స్ పరంగా ఎమ్మెల్యే స్థానాలు ఎక్కువ వచ్చినా కూడా కష్టమే అంటారా? దాని గురించి మనం ఇప్పుడే చర్చించడం అవసరం లేదు, ఎందుకంటే ఇంకా ఎన్నికలు చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ఏదైనా. ఇదంతా కూడా ఎందుకంటే చంద్రబాబు గారు ఆ మాట అన్నారు కాబట్టి, లాస్ట్ ఛాన్స్ అన్న మాటకైతే దాంట్లో ఈ తీవ్రత అంతా ఉంది, లాస్ట్ ఛాన్స్ అన్నారు కాబట్టి. తర్వాత ఎన్నికల్లోనే పోటీ చేయనంటే ఇవే లాస్ట్ ఎన్నికలు అనేటైతే, అప్పుడు ఎన్నికల్లోనే పోటీ చేయకపోతే ఆ పార్టీలో ఇంకెవరు ఉంటారు? అంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఓడిపోతే పార్టీ యొక్క మనుగడ దీర్ఘకాలికంగానే దెబ్బతింటుంది అని చంద్రబాబు నాయుడు పరోక్షంగా చెప్తున్నారు. అంటే మీరు పార్టీని కాపాడుకోండి అని తన వాళ్ళకు కూడా చెప్తున్నారు. రాత్రి ఒక మీడియా మిత్రుడు వ్యాఖ్యానం చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఆయన లాస్ట్ ఎలక్షన్స్ ఉంటుంది, తనకు కాదు రాష్ట్రానికే లాస్ట్ ఎలక్షన్స్ అని. ఇవన్నీ ఇంత విపరీతార్థాలు తీయాల్సిన అవసరం మనకేం లేదు, కానీ ప్రస్తుతానికి చంద్రబాబు పరిస్థితి తీవ్రతను గుర్తించారు. ఈ ఓట్ల చీలిక వల్ల ఆ పరిస్థితి మరింత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే పోటీ చేయకుండా అయితే ఓట్ల చీలిక ఉండకూడదు కాబట్టి ఈయన వెళ్ళి బీజేపీని బలపరచాలని కూడా నేనేం చెప్పట్లేదు. ఓకే, కానీ కనీసం పవన్ కళ్యాణ్ అయినా అటు నుంచి ఇటు తిప్పుకుందామని ఆయన చేసిన ప్రయత్నం ఫలించకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా పవన్ తెలిసే చేశారా ఓకే అన్న ఒక పెద్ద ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అంటే మోదీ గారి మాటల మేరక ఇప్పుడు మోదీ సూటిగా చెప్పేశారు, కానీ ద్వంద్వ క్రీడను ఇంకా కొంతకాలం కొనసాగించి పవన్ కళ్యాణ్ అనుకున్నారేమో, అది ఇప్పుడు అది కూడా సాధ్యం కాకుండా అయిపోయింది.
ఇంకా కొన్ని రోజులకు చంద్రబాబు కూడా ఒంటరిగానే మాట్లాడక తప్పదు. ఎందుకంటే ఆయన నేనే అంటుంటే ఇంకేనాయన ఎలా మాట్లాడతారు. కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఓట్ల చీలిక అనేది ఒకటి ఉండబోయేట్టుంది. అదే సమయంలో ఈ ఓట్లు చీలిపోతాయి, అదైపోతుంది, ఇదైపోతుంది, ఇంకా మాకు మొత్తం 175 స్థానాలు అట్లాగే ఉంటాయి అని జగన్ అనుకుంటున్నారనేది కూడా సందేహమే. ఎందుకంటే ఆయన 16 నెలలకు ఎన్నికలకు చాలా తీవ్రంగా పోరాడాలి. అంటే ఒక సవాల్ ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి, అధికారాన్ని ఎలా అయినా అట్టిపెట్టుకోవాలి అనే మాట ఆయన చెప్తున్నారు తప్ప పెద్ద భరోసాగా అంత మన కేక్ వాకే అనేది కూడా అందులో ఆయన చేసే హడావుడిలో మనకు అది ధ్వనించదు. అందుకే కొంతమంది విమర్శిస్తున్నారు, అంటే చంద్రబాబు గారేమో నేను వస్తేనే అభివృద్ధి అని ఆయన అంటుంటే, జగన్ ఏమో నేను ఈసారి కనుక ఎంఏ గెలిస్తే ఇంకా తర్వాత 30 ఏళ్ళు మన ప్రభుత్వమే అంటున్నారు. సో ఇవి రెండు కూడా పర్సనలైజ్డ్గా ఉన్నాయి తప్ప కొంత పాలసీ ఓరియంటెడ్గా లేవు ఇవి. ఎందుకంటే మనుషులు మారుతూ ఉంటారు, పార్టీలు మారుతూ ఉంటాయి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలనేది ముఖ్యం కదా అంటున్నారు. ఇవన్నీ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఫైనల్ డెసిషన్ వాళ్ళదే కదా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.